ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుమో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలా మంది జీవితంలో చురుకుతనానికి బదులుగా, శ్రద్ధ కలిగిన జీవితానికి బదులుగా సోమరితనాన్ని బాగా అలవర్చుకుంటారు. బైబిల్ గ్రంథంలో సోమరిని దేవుడు హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. సోమరి, నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలంటే నువ్వు వెళ్ళవలసింది పెద్ద పెద్ద ఏనుగుల దగ్గరకో, ఎలుగుబంటుల దగ్గరకో, పెద్ద పెద్ద మహా క్రూర జంతువుల దగ్గరకో కాదు, చిన్న చీమల దగ్గరకు వెళ్ళు. చిన్న చీమల్ని చూస్తే నీకు జ్ఞానం కలుగుతుంది. సోమరితనం వల్ల జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కొంటాం. మీరు సామెతల గ్రంథంలో ఇంకా ఆయా వచనాలు చదివితే సోమరవాణి జీవితం చింపిరిగుడ్డలమయమవుతుందని కూడా వ్రాయబడింది. కాబట్టి జీవితంలో బద్ధకాన్ని అలవర్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా చిన్నపిల్లలైనా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. అందులోనూ ఆధ్యాత్మిక చురుకుదనం ఇంకా మంచిది. నిర్గమాకాండంలో హెబ్రీ స్త్రీల గురించి వ్రాయబడింది. వారంట చాలా చురుకైన వారంట. చురుకుగా ఉందాం, ఆత్మీయంగా చురుకుగా ఉందాం, కుటుంబ జీవితంలో చురుకుగా ఉందాం, ఉద్యోగ జీవితాల్లో, అన్ని విషయాల్లో చురుకుదనం నేర్చుకోవాలి, జ్ఞానం కలిగి జీవించాలి. అైతే చీమల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? చీమలు చిన్న జీవులైనప్పటికీ కూడా అవి జీవితాన్ని చాలా చక్కగా జీవిస్తాయి, జ్ఞానం కలిగి జీవిస్తాయి. వేసవకాలమునే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మరి వర్షాకాలం రాబోతుంది కదా, ఆహారము దొరకదనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తాయి, ఐక్యమత్యంతో పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా రెండు చీమలు కూర్చొని బాతకాన్ని కొట్టుకున్నట్టు చూసారా? మీరు ఎప్పుడైనా ఒక నాలుగు చీమలు కూర్చొని నిద్రపోతున్నట్టు చూసారా? అవి నిద్రపోవు, టైం వేస్ట్ చేయవు, వాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి కొద్ది జీవిత కాలాన్ని కూడా చాలా సద్వినియోగం చేసుకుని తమకు తాము ఉపయోగపడతాయి, ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఏమైనా బియ్యపు గింజ కనబడిందనుకోండి, తోటి చీమలన్నిటినీ వాళ్ళు పిలుచుకొని ఆ గింజను పట్టుకుని వెళ్ళి వాళ్ళ యొక్క స్థావరంలో దాచుకుంటాయి. చీమలు చాలా జ్ఞానం కలిగినాయండి. అందుకే మనం కూడా చీమల వలె చురుకుగా ఉండాలి, చీమల వలె కష్టించి పని చేయాలి. కొంతమంది కష్టపడి పని చేయరు, కానీ కష్టపడి పనిచేసి అభివృద్ధి పొందుతున్న వాళ్ళని చూసి మాత్రం బాగా అసూయపడతారు. వాళ్ళల్లాగా మాకు లేదేంటి, వాళ్ళల్లాగా మాకు దేవుడు ఇవ్వట్లేదేంటి అని దేవుణ్ణి కూడా అంటూ ఉంటారు. దేవుడు కూడా శ్రద్ధ గలవారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. విద్యార్థులైతే చదువు మీద, ఉద్యోగస్తులైతే మీరు చేసే పని మీద, ఇంటిలో ఉన్నవారైతే ఇంటి పనుల మీద, సంఘములో దేవుని సేవలో, అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగిన వారిగా, నమ్మకస్తులుగా మనం ఉంటే మనం కూడా దేవుని దీవెనలు పొందుకుంటాం, మనం కూడా ఆశీర్వదించబడతాం. చీమల వలె ఒక మంచి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం. బద్ధకాన్ని విడిచిపెడదాం, నిద్రమత్తును విడిచిపెడదాం, శరీరాన్ని వంచి కష్టించి పనిచేసి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మన సృష్టికర్తకు మహిమను తీసుకురావాలి, సంతోషాన్ని తీసుకురావాలి.